గౌరవం అనేటువంటిది రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది, బాధ్యత అనేటువంటిది రెండవది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రోసే గారి విషయంలో ఏం చేసింది? జాతీయ నాయకత్వానికి ఏమాత్రం బాధ్యత ఉండదా? ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, గవర్నర్గా పనిచేశారు, పార్టీ తప్పించి ఇంకొక కోణమే లేదు ఆయన మొట్టమొదటి నుంచి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆ కాంగ్రెస్ 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 అనినే తిరిగింది, ఇంకొక పేరే లేదే ఒక ఎత్తు. రెండవ పాయింట్ ఏంటి, ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ అంటే వీర విధేయుడు. సోనియా ఎక్కువ అంటే ఎక్కి కూర్చున్నారు, దిగు అంటే దిగిపోయారు. ఓ రచ్చలు చేసి, రాజకీయాలు చేసి, తెర వెనకాల వ్యవహారాలు ఏమీ చేయలే. ఇంకోటి అత్యంత క్లిష్టమైన తెలంగాణ విభజన ఉద్యమాల టైంలో ఆయన ఇటు జగన్ టెన్షను, అటు తెలంగాణ టెన్షన్, జగన్ గ్రూప్ ఎమ్మెల్యేలు ఒకవైపు, తెలంగాణ గ్రూప్ ఎమ్మెల్యేలు మరొక వైపు, ఒకే పార్టీ ప్లస్ ఆయా పార్టీలు ఆయా వర్గాలు, ఇంకో పక్కన చంద్రబాబు ఒకవైపున, ఇంతమందిని ఫేస్ చేస్తూ ఆ వయసులో నిలబడి చేసినటువంటి మనిషి. చివరికి ఆయన అంతిమయాత్రలకి పార్టీ అధిష్టానం నుండి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రావడం లేదా ఒక ప్రతినిధి బృందాన్ని పంపించాలన్నటువంటి ఆలోచన లేదు. వచ్చారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఇండివిజువల్గా. ఒక ఇంకోటి నాన్ కరప్టెడ్ పర్సన్, లేదా తన వారసత్వ రాజకీయాలు అడిగిన మనిషి కాదు, తన బిడ్డలకి వ్యాపారాలు అప్పచెప్పారు తప్పించి మరొకటి లేదు. అంటే కులబలం, ధనబలం, వర్గబలాలు లేకపోతే పైసా సపోర్ట్ ఉండవా. ఒక పివి నరసింహారావు అవేమీ లేవు కాబట్టి చివరికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతిమయాత్రకు కూడా చూడలేదు. రోషయ్యకి అదే పరిస్థితి. ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకి? ఆలోచించుకోవాల్సి ఉంది.